గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. గడిచిన కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాలలో ఫ్రంట్కు సంబంధించిన చర్చ జరుగుతున్నది. కేసీఆర్ దేశంలో ఫ్రంట్ రాబోతుందని చెప్పిన తర్వాత ఇవాళ మమతా బెనర్జీని కలిసి సమావేశమైన తర్వాత ఈ చర్చ మరింత జరుగుతున్నది. దేశంలో ఫెడరల్ ఫ్రంట్ రాబోతున్నదని, కాంగ్రెసేతర బీజేపీతర కూటమికి బలమైన ప్రత్యామ్నాయ కూటమి రాబోతుందని అంటున్నారు. ఇద్దరు కేసీఆర్, మమతా బెనర్జీ ఇద్దరు మాట్లాడారు. ఇద్దరు చెప్తున్నది బలమైన ఫ్రంట్ రాబోతున్నదని. నిజంగానే జాతీయ రాజకీయాలలో మూడో ఫ్రంట్కు లేదా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయా, ఉంటే ఎట్లా ఉన్నాయి? నిజంగానే ఎన్డీఏ, యూపీఏ ఈ రెండు కూటములు విఫలం చెందాయా? రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంది? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. ముందుగా రమేష్ గారు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు జరగబోతున్నది, దేశంలో దీనికి అనువైన వాతావరణం ఉంది అని ముఖ్యమంత్రి అన్నారు, దేశం మార్పు కోరుకుంటుందని మమతా బెనర్జీ అన్నారు. నిజంగానే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉందని మీరు అనుకుంటున్నారా? ఉంటే ఎట్లా ఉంది? తప్పకుండా ఉన్నదని ఎటువంటి ఉద్దేశం టీఆర్ఎస్ పార్టీ అధినేత గారు కానీ, అదే కాకుండా ఇతర రాజకీయ శక్తులు కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. అది అంటే ఒక రాజకీయ ద్వితీయ శక్తితో పాటు దాని వెనుక బలమైనటువంటి ఆర్థిక సామాజిక సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి రైతుల సమస్య కావచ్చు, ఈ రిజర్వేషన్ల సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసినాం గతంలో. అది గుజరాత్ కావచ్చు కాక, ఇది మన తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్స్ విషయం కూడా కేంద్రంతో పోట్లాడుతున్నాం మనం. వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి రెండు పార్టీలతో కావు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ ఆలోచన తెరపైకి వచ్చింది. దీనిని తప్పకుండా భావస్వరూపం గల వాళ్ళతో పంచుకోవాల్సిన అవసరం ఉండదు, చర్చించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఒక మొదటి మెట్టుగా మమతా బెనర్జీ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చర్చించడం జరిగింది. ఇది ప్రధానంగా ఏదో మూడో ఫ్రంటు లేకపోతే రాజకీయ ఫ్రంటు అని మేము అనుకోవడం లేదు. ప్రత్యామ్నాయంగా ఆర్థిక సామాజిక విధానాలను తీసుకొచ్చేటువంటి విధంగా ఇప్పుడున్నటువంటి ఇదివరకు మరి పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకురాలేదు. కాబట్టి ఒక కొత్త ఫెడరల్ ఫ్రంట్ అవసరము. రాష్ట్రాల యొక్క సమస్యలను నిజంగా కూడా కేంద్రం అర్థం చేసుకొని నిజమైనటువంటి ఫెడరలిజాన్ని ముందీసుకుపోయేటువంటి అవకాశం ఇప్పటి వరకు పూర్తిగా జరగలేదనేటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన వెనుక ఈ ఫ్రంట్ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుందనేటువంటి నిర్ధారణకు వచ్చి ఈ కార్యక్రమం ప్రారంభం. రంగారెడ్డి గారు, ఈరోజు దేశ రాజకీయాలలో విపరీతమైనటువంటి మార్పులు రాబోతున్నమాట వాస్తవం. ఈరోజు కొత్తగా బలమైన ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి మాట కేసీఆర్ గారు తెర మీదకి తెచ్చిన సందర్భంలో దేశ రాజకీయాలలో 10 సంవత్సరాలు యూపీఏ పరిపాలించినటువంటి సందర్భాల్లో దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నప్పటికీ కూడా 10 సంవత్సరాల పాలనలో యాంటీ ఎంకంబ్రెన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ వచ్చింది. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ పూర్తిగా విఫలమైన మాట వాస్తవం. అందుకే చాలా క్లియర్గా ఈ మధ్య కాలంలో సోనియా గాంధీ గారు దాదాపు 15-20 రాజకీయ పార్టీలు యూపీఏలో ఉన్నటువంటి పార్టీలు అన్ని పార్టీలను ఏకం చేసేటువంటి శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది. మీరు కూడా వైఫల్యమైన అనేది అందుకే వైఫల్యము అనేటువంటి మాట బ్రదర్, చాలామంది రాజకీయ నాయకులను చూసాం, చాలా సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాం, ఉద్యమంలో మేమున్నాం, టీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో తెలంగాణ వచ్చింది, అందులో అనుమానం లేదు. యూపీఏ గవర్నమెంట్ ఇచ్చింది, యూపీఏ గవర్నమెంట్ విఫలము కాలేదు, కానీ కొన్ని కారణాల వల్ల యూపీఏ రాలేకపోవచ్చు. దాన్ని ఎవరం కూడా రాజకీయాల్లో పర్మనెంట్గా మనం అధికారం ఉంటుంది అనేటువంటి దాంట్లో వీల్లేదు. ముందు ఏమనుకుంటున్నారు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పరిస్థితులు ఉన్నాయా? ఫెడరల్ ఫ్రంట్ అనేది కేవలం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఒక అనవసరం రచ్చ. ఈ రాష్ట్రంలోనే పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు విఫలమైంది. టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమయ్యేదానికి చాలా సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, కేసీఆర్ గారు దేశ రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత గడిచిన 4 సంవత్సరాల్లో ఒక్క హామీ అంటే ఒక్క హామీ నిలబెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా? అంటే ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, 2 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు. ఏదన్నా ఒక్కటన్నా మేమిచ్చినటువంటి పింఛన్లను 200 నుంచి 1000 రూపాయలు ఇచ్చి అవి ఇవ్వగలిగినారే తప్ప కొత్తగా చేసినటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు. పేర్లు నేను ఒకటి చెప్తున్నా, అంటే ఒక రాష్ట్రాన్నే సమర్థవర్ధంగా నిర్ణయించలేనటువంటి కేసీఆర్ గారు దేశ రాజకీయాలు ఎక్కడ చేస్తారండి? చెప్పడానికే ముందే ఆశకు అంతుండదు, ఎవరికైనా అధికారం కావాలనేటువంటి ఒక దాంతో ఉంటారు. ఈరోజు ఫెడరల్ ఫ్రంట్లో రాజకీయ పార్టీలు అనేది 1, 2, 3 కలిసినంత మాత్రాన అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఈరోజు యూపీఏ చాలా బ్రహ్మాండంగా చాలా గట్టిగా ఈరోజు యూపీఏ ఉంది భారతదేశంలో. అంటే మనం రాష్ట్ర రాజకీయాలు మాట్లాడాలంటే మాట్లాడచ్చు, దానికి అభ్యంతరం లేదు. కానీ మొత్తం భారతదేశం ముఖ చిత్రంలో డిమానిటేషన్ కానీ, అదేవిధంగా జిఎస్టీ కానివ్వండి, రైతుల సమస్యలు పరిష్కరించడం కానీ, 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం కానీ, ఇవి 4 కూడా దేశంలో ఉన్నటువంటి రైతులు కానీ, రైతు కూలీలు కానివ్వండి, చిల్లర వ్యాపారస్తులు 2 కోట్ల మంది కానీ, వాళ్ళు నడ్డి విరిగొట్టింది. అయితే ఇందులో మేము చెప్పేది ఏంటంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ 70% ఎఫ్డీఐ తీసుకురావాలని చెప్పి చట్టం చేసింది, 30% భారతదేశంలో కొనాలని. అప్పుడేమో బీజేపీ వ్యతిరేకం చేసింది, కాంగ్రెస్ తీసుకొచ్చింది 70% ఎఫ్డీఐ ఒకసారి, పోయినసారి అదే బీజేపీ ఇప్పుడు 100% చేసింది. మరి వాళ్ళు 70% చేసింది, వీళ్ళు 100% చేసింది తప్పితే ఎఫ్డీఐ వద్దు, మన దేశంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది చిన్న చిల్లర వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయంగా మేము ఒక ఆర్థిక విధానం సృష్టిస్తామని ఇద్దరు చెప్పలేదే. అదేవిధంగా మన మహారాష్ట్రలో మనం చూసినాము, దేశమంతా కూడా చూసింది, ఒక 25 నుంచి 30-40 వేల మంది రైతులు పాదయాత్ర చేసినారు, కొన్ని వేల మంది అలా పాదయాత్ర చేయడం అనేది మనం చూసినాము. ప్రధానమైనటువంటి కోరిక భూమి మీద హక్కు, పెట్టుబడి మీద హక్కు. రైతుల ఆత్మహత్యలు పోవాలంటే రైతుల యొక్క గిట్టుబాటు ధర రావాలి అనేది అన్ని రాష్ట్రాల్లో వస్తుంది. రిజర్వేషన్లు మన గుజరాత్లో అయితే ఏదో తప్పిపోయి గెలిచింది, కానీ రిజర్వేషన్ అనే విషయం బీసీలకు ఇవ్వాలనే విషయం చాలా ప్రధానంగా ఇవాళ దేశంలో ముందుకొస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో కూడా చిత్తశుద్ధితోని అసెంబ్లీలో మరి ఇక్కడ తీర్మానం చేసి పంపించేటువంటి పరిస్థితి అది కూడా దేశవ్యాప్తంగా ఉన్నది. మరి వీటన్నిటినీ చేయాలంటే ఒక్కోసారి అనేది రాజ్యాంగం మార్చాల్సి వస్తూ అవసరం కావచ్చు, అవసరం వస్తే మార్చాల్సి వస్తూ చేయొచ్చు. ఒక విషయం మనం చూడాలి, ముల్కీ రూల్స్ను జాతీయ స్థాయిలో పొలిటికల్ ఫ్రంట్ మీద మాట్లాడుతున్నా. ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి 70లో 90లో అంతకుముందు 80లో ఉన్న వాతావరణం వేరు, ఇవాళ ఆ వాతావరణం ఉందా? రాజకీయ శూన్యత ఉందా? లేకపోతే కనుక 2 బలమైన కాంగ్రెస్ బీజేపీ 2 కనబడుతున్నాయి కదా, అయినప్పటికీ కూడా ఫ్రంట్ రాబోతున్నదా? వస్తే ఎందుకు దీని మీద? ఈ ఫ్రంట్ అనేది ఏదో రాజకీయంగా అక్కడ నెంబర్లు గడవడానికి సపోర్ట్ చేసేటువంటి ఫ్రంట్ కాదని మొదటి రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. విఫలమైనటువంటి ఆర్థిక విధానాలు, విఫలమైనటువంటి సాంఘిక విధానాలు ఏవైతే ఉన్నాయో, సంస్కరణలు పరిపాలన సంస్కరణలు ఏవైతే ఉందో, వీటన్నిటినీ కూడా మనం పారద్రోలి కొత్తగా అజెండా ఇది మరి దేశవ్యాప్తంగా పెట్టాలంటే కొత్త రాజకీయ ఫెడరల్ ఫ్రంట్ అవసరము అనేది మాత్రం భారతదేశంలో విద్యావంతులు కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ కూడా కోరుకుంటారు మాత్రం వాస్తవం అని మా యొక్క అవగాహన. వేరే వాళ్ళు దాన్ని పంచుకోకలేకపోవచ్చు రమేష్, కానీ ఏమంటున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అంటది, వాళ్ళ దాకా మేమే చేస్తామని అనడంలో అదేమి తప్పు, నేను తప్పు పడతలేను. కానీ ఏ కాంగ్రెస్ పార్టీ అయితే 60-70 సంవత్సరాలు పరిపాలించి వీటన్నిటిని విఫలం అయిన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ నేను ఇదివరకు జరిగిన అన్నిటినీ మారుస్తాననడంలో అర్థం లేదు. కాబట్టి ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి కీలకమైన మౌలికమైన సమస్యలు పరిష్కరించలేదు. కాబట్టి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఆర్థిక సాంఘిక విధానాలతో కూడినటువంటి ఏదో వీళ్ళని మళ్ళా గెలిపించడానికో వాళ్ళని మళ్ళీ గెలిపించడానికో ఫ్రంట్ కాదు సుమా. అందుకొరకే అట్లాంటి ఫ్రంట్ యొక్క ఆవశ్యకత ఉన్నది. ఫ్రంట్ గెలిపేయడానికి పెట్టిన వేరే వాళ్ళని గెలవడానికి అదే దాని కొరకు పెట్టింది కాదు అని చెప్తున్నారు. రమేష్ గారు చెప్పేది మోడీ గురించి ఒక మాట చెప్పాడు, దేశ రాజకీయాలలో డిమానిటేషన్ అప్పుడు కానీ ఇంకేదో కార్యక్రమాలు చేశారు మోదీ గారు,
చేయడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు జరిగిపోయినాయని ఇప్పుడే రమేష్ గారే చెప్పారు. మరి అలాంటి భారతీయ జనతా పార్టీకి అసలు టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మద్దతు ఇచ్చింది మొదలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నీకు ఆ రోజు ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఆ రోజే చాలా గట్టిగా బ్రహ్మాండంగా చెప్పగలిగింది. ఈరోజు మరి అలాంటి పార్టీ 4 సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి మళ్ళీ రేపు మీరు ఫెడరల్ ఫ్రంట్ అనేది పెడితే ఇండైరెక్ట్గా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినట్టే అనేటువంటిది దేశ ప్రజలు ఆలోచిస్తారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఇందులో కొత్త ధనం ఏమి లేదు. కేసీఆర్ గారు చెప్పేటువంటి మాటల్లో ఇండైరెక్ట్గా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినట్టే అవుతుంది అనేటువంటిది దేశ ప్రజలల్లో అప్పుడే ఏదో ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఎందుకంటే మోదీతో చాలా ఒకరోజు రాత్రికి రాత్రి ఎందుకు మారిపోయింది. ఈయన డిమాండేషన్ అప్పుడు చెప్పిన మాటలేంది, మళ్ళీ తెల్లారి మోదీతో కలిసి చేసిన కార్యక్రమాలు ఏంది, మళ్ళీ ఈరోజు ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేది అదే, ఆ రోజు ఏం జరిగిందో ఈరోజు అదే జరగబోతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కేవలం ఇండైరెక్ట్గా భారతీయ జనతా పార్టీకి మద్దతు చేసినట్టు అవుతుంది టీఆర్ఎస్ పరిస్థితుల్లో. అది కాదు, దాంట్లో 100% ఇప్పుడు మాకేం అవసరం ఉంది, ఎలక్షన్ 7 ఉన్నది, మోడీ గారితో కొట్లాడ పెట్టుకోవాలన్నా. మోడీ గారు కాదు, కాంగ్రెస్ కాదు, విధానాలలో భారతదేశంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి విధానాల్లో, ఇంకా చెప్పాలంటే నీటి విధానాలు ఉన్నాయి, జల విధానాల్లో కూడా, జల విధానాలలో 40-50 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు వాటాలు కాలేదు. కావేరీ వాటర్ కావచ్చు, ఇతరత్ర ట్రిబ్యునల్స్లో కావచ్చు, ఇప్పటి వరకు కూడా రైతులకు ఒక భారతదేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చిన్న సన్నకారు రైతులకు ఒక ప్రధానమైనటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా, ఈ 2 పార్టీలు తేలేదు. అట్లనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తేలేదు 2 పార్టీలు, అంటే రైతుల యొక్క అది ఏదో మేం సృష్టించింది కాదు. కాబట్టి ఇట్లా మంచినీటి సమస్య తీసుకోండి, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి జనాభా అందరు కూడా ఒక సుస్థిరమైనటువంటి త్రాగునీటి కార్యక్రమం కొన్ని 1000 కోట్లు పెట్టి తెచ్చేటువంటి పరిస్థితి ఇప్పటివరకు 2 పార్టీలు చేయలేదు. ప్రధానంగా ఇట్లా అన్ని ప్రధానమైనటువంటి సమస్యలలో విఫలమైనటువంటి ఉద్దేశం మా పార్టీకి కానీ భావస్వరూప ఉన్న వాళ్ళలో కానీ ఉన్నది. కాబట్టి మేమేదో బీజేపీని గెలిపించడానికి వరకు ఫ్రంట్ నాటకాలు ఆడాల్సిన అవసరం అసలు మాకు లేనే లేదు. ఫ్రంట్ దేశంలో కొత్త ఫ్రంట్ ఏర్పాటుపైన మనం సాధ్యాసాధ్యాలపైన చర్చ చేస్తున్నాం. రంగారెడ్డి గారు, వారు అన్నది ఎవరి కోసమో కాదు, ఈ దేశ ప్రజలు, ఇందాక మమతా బెనర్జీ ఈ దేశం మార్పు కోరుకుంటున్నది మమతా బెనర్జీ అన్నమాట. తర్వాత కేసీఆర్ ఓ మాట అన్నారు, ఇప్పటి వరకు ఈ దేశాన్ని కాంగ్రెసు బీజేపీలే పరిపాలించినాయి, కాంగ్రెస్ ఎక్కువ కాలం ఉంది, ఏమైనా మార్పు జరిగిందా అని ఆయన అన్నారు. మీరు ఒక్కటి ఆలోచించండి, ఈ 60 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మేలు ఈ మధ్యలో వచ్చిన భారతీయ జనతా పార్టీ కానీ మధ్యలో వచ్చినటువంటి మిగతా ఫ్రంట్ కానీ ఎవ్వరు కూడా చేయలేదండి, మాటలు మాత్రమే చెప్తున్నారు. ఎవరి కోసం మాట్లాడాలి తప్ప ఇది కేవలం రాజకీయంగా చెప్పుకోవడానికి అక్కరొస్తుంది. ఈరోజు ఏ కార్యక్రమం చేసినా, ఈ భారతదేశంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినా, గ్లోబలైజేషన్ చేసినా, భూ సంస్కరణలు తెచ్చినా, ఈ దేశంలో పేదవాడికి అన్ని విధాల సాయం చేసిన ఒక్క కాంగ్రెస్ పార్టీ చేయగలిగింది. చేసేవాళ్ళని ఎవరైనా చెప్పడానికి అవకాశం ఉంది చెప్తున్నారు. ఈరోజు కేసీఆర్ గారు అంటున్నారు, ఏమంటున్నారు, చాలా మార్పు రావాలని. 4 సంవత్సరాలు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా కొత్త మార్పు తేయగలిగినారా, ఏమైనా చెప్పిన మాటలు చేయగలిగారా? మీరు ఒక తెలంగాణలోనే చేయలేనటువంటి వాళ్ళు ఈ భారతదేశం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి లేదు అనే మాట. కార్యక్రమాల్లో ప్రజల్లో ఈరోజు మనము పెన్షన్లు ఇస్తలేమా, 30,000 పెన్షన్లు కొత్తగా ఇచ్చింది ఏమి లేదు రమేష్ గారు. కాంగ్రెస్ పార్టీ మేము ఎక్కడన్నా మీటింగ్లకు పోయి చెయ్యి లేపండి, ఎవరికి పెన్షన్ వస్తలేదో, ఇల్లు ఎవరికి వస్తలేదో చెప్పండి అని అడిగేవాళ్ళం. ఈ రోజు బెడ్రూమ్ల ఇండ్లు ఒక్కటి పెన్షన్ ఏదో 4 కాన్స్టిట్యూన్సీలలో కట్టి ఎగ్జిబిషన్ పెట్టినట్టు కాదు కదా, ఎక్కడ చేశారండి? ఈ రోజు ఏం చేశారు? ఏం చేయలేదు.
కేవలం మాటలతో కూట గడుపుకుంటున్నారు తప్ప కొత్త రాజకీయంగా ఏదైతే కొత్త రాష్ట్రం ఏర్పడ్డదో బంగారు తెలంగాణ మాత్రం కాలేదు. ఇది పూర్తిగా బద్నామైన తెలంగాణ అయిందనేది ఇది ఏదో రాజకీయంగా విమర్శించాలంటే విమర్శించవచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులను చూసినట్టయితే, ఇప్పుడు సాగునీరు రంగంలో జరిగినటువంటి కార్యక్రమాలు చూసినా కానీ, మనకున్నటువంటి ఇతరత్ర కానీ, ఇవన్నీ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం భారతదేశంలోనే ఒక ప్రత్యామ్నాయంగా నెంబర్ వన్ ఉన్న విషయం మనం అందరికి తెలిసిందే. దాని గురించి చర్చిస్తామంటే మళ్ళీ గంటసేపు చర్చించవచ్చు, ప్రజలందరికీ తెలుసు. కానీ మన సబ్జెక్ట్ విషయం మనం పోయినట్టయితే, వాస్తవంగా చెప్పాలంటే ఈ ఫ్రంటులన్నీ ప్రత్యామ్నాయాలు పుట్టడానికి కారణం 1977 కావచ్చు, ఆ తర్వాత 1990 కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ వైఫల్యాల కారణంగానే ప్రత్యామ్నాయాలు వచ్చినాయి. ఇప్పుడు బీజేపీ వైఫల్యంగా మరో ఫెడరల్ ఫ్రంట్ వస్తున్నది, తప్పకుండా ప్రజలు వేరే వైపు చూస్తారు. ఏదో ఈ వీళ్ళు గెలుస్తారు లేకపోతే వాళ్ళని గెలిపిస్తాం అనేటువంటి పద్ధతి మానుకోవాలి. ఈరోజు ఫెడరల్ స్టేట్స్ బలంగా ఉన్నాయి, మీరు అక్కడ రాజ్యం చేయాలంటే తప్పకుండా ఫెడరల్ స్టేట్స్ నుంచి మీకు సపోర్ట్ అవసరం ఉంటుంది అనేటువంటి దాన్ని గంట పదంగా చెప్పినటువంటి కేసీఆర్ గారిని 100% సమర్థిస్తారు. అట్లాంటి ఫ్రంట్ కావాలని గత కొంతకాలం నుంచి మా వస్తున్న విషయం చూస్తున్నాం, గత కొన్ని ఎన్నికల్లో కూడా మనం చూస్తున్నాం, అటు కాంగ్రెస్ కూడా డిపాయిడ్ పోయేటువంటి పరిస్థితులు వచ్చింది కొన్ని రాష్ట్రాలు ఉప ఎన్నికలు. కాబట్టి ప్రజలు అటువైపు చూస్తున్నటువంటి సరైనటువంటి రాజకీయ అవగాహనతో ఉన్నాము. ఇక తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కార్యక్రమాల యొక్క మరి సఫలీకృతమైనవి కాబట్టి దేశం కూడా ఇటువైపు చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ముందుకు పోయేటువంటి దేశ రాజకీయాల్లో పాత్ర వహించాలి. కానీ మీరు అన్నారు కదా ఇందాక 77, 80, 90లో వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చిన జనతా ప్రభుత్వం నిలబడలేదు, పడిపోయింది. అది నేషనల్ ఫ్రంట్ కొంతకాలం అనేది పడిపోయింది, అది యునైటెడ్ ఫ్రంట్ కొంతకాలం అనేది పడిపోయింది, ఈ ఫెడరల్ ఫ్రంట్ నిలబడతాను అనుకుంటున్నారా? తప్పకుండా నిలబడాలి, తప్పకుండా నిలబడాలి. ఇది ఒక ఛాలెంజ్, మా ముఖ్యమంత్రి గారు అదే చెప్పినారు, తప్పకుండా ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోయినట్టయితే ఏమవుతుంది? అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ అనేటువంటి వాదనలో 70 సంవత్సరాలు మనం నష్టపోయినాము. ప్రధానమైనటువంటి సమస్య పేదరికం కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, నీళ్ళ పంపిణీ కావచ్చు, మరి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మరి FDIతో బాధపడుతున్నటువంటి 2 కోట్ల మంది చిల్లర వ్యాపారస్తులు కావచ్చు, విద్యా విధానం కావచ్చు, వైద్య విధానం కావచ్చు, ఇవన్నిట్లో కూడా ప్రధానమైనటువంటి జాతీయ పార్టీలు విఫలమైనటువంటి విషయం భారతదేశంలో అర్థమవుతున్నది ప్రజలందరికీ. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక ఫ్రంట్ పవర్ కొరకు ఫ్రంట్ అంటలేము, ఈ యొక్క ప్రత్యామ్నాయ విధానాల కోసం నిజంగా కూడా ఫెడరల్ రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. కాబట్టి వాటన్నింటినీ కలుపుకొని ప్రత్యామ్నాయ ఆర్థిక సాంఘిక విధానాలతో కూడినటువంటి ఒక ఫస్ట్ ఫ్రంటే కావచ్చు, అది థర్డ్ ఫ్రంట్ కావచ్చు కూడా కాదు. అందుకని ఒక ఫెడరల్ ఫ్రంట్ అంటే రాజకీయ పార్టీలతో ఏదైతే మరి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క మరి వారి యొక్క ఆవేదనను, వారి యొక్క మరి భవిష్యత్తు కార్యక్రమాన్ని మరి సమతుల్యంగా తీసుకుపోయేటువంటి ఫ్రంట్ అవసరం ఉందనేటువంటి ఆయన సార్, 77లో వచ్చింది, 80లో వచ్చింది, 90లో వచ్చింది, మరి కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడే వచ్చినాయి. నేను ఒక్క మాట చెప్తున్నా బ్రదర్, ఏ ఫ్రంట్ ఈరోజు వచ్చినా నిలవలేనటువంటి ఫ్రంట్స్. ఎప్పుడైనా ఈ ఫ్రంట్స్ వచ్చినప్పుడు మధ్యలో ఎన్ని పార్టీలు కలిసినప్పుడు, జనతా పార్టీ కానీ లేకపోతే ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి చేసినప్పుడు కార్యక్రమాలు కానీ, ఎప్పుడన్నా వాళ్ళు పూర్తిగా సంపూర్ణంగా భారతదేశాన్ని పరిపాలించగలిగారా? ఒక్క భారతదేశాన్ని పరిపాలించేటువంటి సత్తా ఉన్నటువంటి పార్టీ అన్ని పార్టీలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీకే ఉంది. రేపు కూడా అదే జరుగుతుంది, గతంలో కూడా అదే జరిగింది. ప్రాంతీయ పార్టీలు కేవలం ప్రాంతీయ పార్టీల ఈరోజు అందుకే ప్రాంతీయ పార్టీలు విఫలమైపోతున్నాయి. రోజు రోజు యూపీఏ వస్తాయనేటువంటిది మీరు చాలా పొరపాటు. కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వచ్చినప్పుడు ఈరోజు తెలంగాణలోనే మీరు ఆలోచించండి ఒకసారి, తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాలేకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. దానికి కూడా మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈరోజు భారతదేశం శ్రీనివాస్ గారు ఇందాక మేము మాట్లాడుకున్నది ఫాలో అయ్యాను, ఫెడరల్ ఫ్రంట్ ఫాలో అయ్యాను కదా మీరు. బీజేపీ కాంగ్రెస్ వైఫల్యం చెందినాయి కాబట్టి ఒక అంశం కేసీఆర్ అన్నది, రెండవది ఈ దేశం మార్పు కోరుకుంటున్నది అందుకోసమే ఫెడరల్ ఫ్రంట్ రాబోతున్నది అనేది. భూషణ గారు ఒక్క విషయం గమనించాలి, దేశం మార్పు కోరుకుంటున్నది అన్న విషయం 100కి 100 పాలు నిజం. కాబట్టే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని గెలిపించినారు.
డెబ్బై సంవత్సరాల కాలంలో సుమారుగా 60 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీని పాలించిన కారణంగా ఈ దేశం వేరే దేశాలతో పోల్చుకుంటే ఎక్కడ కూడా పొంతం లేకుండా ఉన్న డెవలప్మెంట్లో కాకుండా అవినీతిలో అక్రమాలు మొత్తంగా కూడా టాప్లో ఉన్నటువంటి దేశంగా భారతదేశం అపఖ్యాతి మరి తీసుకున్నది. కానీ మీరు కూడా ఫెయిల్ కాబట్టి మేము ఫెయిల్ అయింది ఎక్కడ వచ్చే 4 సంవత్సరాలే. మేము తీసుకునే ప్రధాన నిర్ణయాల్లో టీఆర్ఎస్ కూడా పాత్ర వహించింది. మా నిర్ణయాల్లో టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఎస్ వాట్ ఎవర్ యూ హావ్ టేకెన్ అ డెసిషన్ అది కరెక్ట్ అని చెప్తూ ఇవ్వాలని కూడాను రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సమర్థం సపోర్ట్ తీసుకుంటూ అనేక విషయాల్లో సమర్థించిన సందర్భం. కాబట్టి ఇవాళ ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ఇవాళ కూడా 14 ఎలక్షన్లనే బుచ్చన్న గారు పార్లమెంట్ ఎలక్షన్స్, దాని తర్వాత సీక్వెన్స్ వైజ్గా ఎన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్నారు. ఈ మార్పు డిఫరెంట్గా మార్పు దేశం బాగు కోసం ప్రజలు ఆశిస్తాం. కానీ యూపీలో ఉప ఎన్నికలు ఓడిపోయారు, ఒక్క 2 సీట్లు ఓడిపోతే మేము దాన్ని 2 పార్టీలు ఒకటై బీఎస్పీ ఎస్పీ ఒకటై అవి గెలుపు కాదు. డెఫినెట్గా మేము డెఫినెట్గా ఒకటే కోరుకుంటున్నాం. రమేష్ గారు, ఇప్పుడు ఏదో మధ్యంతర ఎన్నికలలో పార్టీలు ఓడిపోవడం గెలవడం అనే విషయం మీదనే ఈ ఫ్రంట్ అవుతుందనుకో మాత్రం అదొక భ్రమనే. ఏంటంటే ప్రధానమైన సమస్యలు ఇంతకుముందు చెప్పినట్టు రైతుల విషయం కావచ్చు, జల విధానం కావచ్చు, డిమానిటేషన్ ద్వారా జరిగినట్టు గ్రోత్ తగ్గడం కావచ్చు, ఇవన్నీ విషయాలలో కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ప్రజలు ఒక ప్రత్యామ్నాయం చూస్తున్నటువంటి ఒక రాజకీయ అవగాహన ఆ పార్టీకి వచ్చింది. ఆ భావస్వరూపాలు ఉన్న వాళ్ళతో మేము మాట్లాడుతున్నాం. అంత లోపలనే కుంపలు మునిగినట్టు ఏమి కాదు. వాళ్ళతో మాట్లాడి ఒక ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో రావాలనేటువంటి ఉద్దేశం ఉందా లేదా మనకు వచ్చే అనేది కాలంలో తెలుస్తుంది. కాబట్టి ఇదేదో ఒక వారితో మాతో వెళ్ళింది కాబట్టి అంటే ఇదివరకు మరి తెలంగాణ రాష్ట్రం కావాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం కూడా జరిగింది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం అట్లంటే మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా చేస్తా ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదు. శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఏమన్నారు, 4 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతోనే టీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంది, అన్నిట్లలో మాకు మద్దతు తెలిపిందని. ఎన్నికల సంవత్సరం ముందు నేను నా అభిప్రాయం ఏం చెప్తున్నానంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైంది కాబట్టి ఇదొక డ్రామాగా మాత్రమే చెప్పడానికి అవకాశం ఉంది. ఇది కేవలం ఈ రాష్ట్రంలోనే చేయలేని కార్యక్రమాలు దేశంలో మద్దతు కాదు. కేసీఆర్ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది మంచి నిర్ణయాలు కాబట్టి. మరి మంచి నిర్ణయాలు అయితే ఈ రోజు డిఫరెంట్ గా విషయంలో తప్పకుండా కూడా మంచి ఫలితాలు వస్తే ఆశించడం కానీ భంగపడ్డము ఏమి సార్. మీరు ఫారిన్ రిటర్న్ మొత్తం కూడా చదువుకున్న ఫెడరల్ ఫ్రంట్ నిజంగానే ఫెడరల్ ఫ్రంట్ సాధ్యాసాధ్యాల గురించి మనం మాట్లాడుతున్నాం. శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ బీజేపీ 2 వైఫల్యం చెందినాయి కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ బలంగా తీసుకురాబోతున్నామని కేసీఆర్ అన్నారు. దేశం మార్పు కోరుకుంటుందని మమతా బెనర్జీ అన్నారు. బుచ్చన గారు, బీజేపీ ఫెయిల్ అయిన సంగతి ఎక్కడ? మేము వచ్చి 48 మాసాలు అయింది, 4 సంవత్సరాలు కాదు ఇంకా కంప్లీట్. అసలు దేశంలో ఇంతకుముందు పరిపాలించిన దేశంలో డెవలప్మెంట్ కోసం తాత్పర్యం చెప్పినటువంటి గవర్నమెంట్ అంటే NDA 1 గవర్నమెంట్. ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్ల విస్తరణ కార్యక్రమం ఎవరు తీసుకున్నారని స్వర్ణ చతుర్భుజి, దాని తర్వాత టెలికాం డిపార్ట్మెంట్లో రంగంలో ఎంతో మార్పులు తీసుకొచ్చినారు. విదేశాలతో ఎన్ని సంబంధాలు మెరుగుపరుచుకొని ఈ దేశం యొక్క పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది ఎవరు? వాజ్పేయి గారు కదా. దాని తర్వాత కంటిన్యూటీగా ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో అసలైనటువంటి ప్రజాస్వామ్యం, అసలైనటువంటి పరిపాలన వచ్చిందన్న విషయం గమనించి ప్రపంచవ్యాప్తంగా ఎర్ర తివాచులు పరిచి వెల్కమ్ చేస్తున్నారే మోదీ గారికి. అది ఒక దేశ రాజకీయ నాయకులకు కనబడుతుందా? ప్రజలకు కనబడుతున్నది, ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. మార్పు, నిజమైన మార్పు ఈ దేశంలో అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా, 4 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అవినీతి కేసు లేకుండా, ప్రభుత్వం మీద మచ్చ లేకుండా పరిపాలిస్తున్న సర్కారు. నిన్నటిదాకా రాజీవ్ గాంధీ వారి యొక్క నాయకులే దివంగత రాజీవ్ గాంధీ గారు. 40% 50% డబ్బులన్నీ ప్రజాధనం జేబుల్లో అవినీతి రూపంలో పోతున్న విషయం
చెప్పింది వాస్తవం కాదా? వినీత్ మోడీ గారు లక్షల కోట్లు విజయమాల్యా గమనించాలే రమేష్ గారు దయచేసి నన్ను అడిగారు నేను చెప్తా కాక్ చెప్పింది కరప్షన్ గురించి ఈ రాష్ట్రంలో మిషన్ కాకతీయ గురించి కావచ్చు మిషన్ భగీరథ గురించి కావచ్చు 40% డబ్బులు వేస్ట్ అవుతా ఉన్నాయి అక్రమాలు జరుగుతా ఉన్నాయి విషయం కాక్ చెప్పిన విషయం నేను చెప్పడం కాదు సర్కారీ సర్కారీ దఫ్తర్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ అది మాకు ఉన్నటువంటి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి అవన్నీ రమేష్ గారు ప్రాంతీయ పార్టీలు ఫ్రంట్ గా ఏర్పడచ్చు 10 మంది కలవచ్చు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ హక్కులు ఉన్నాయి కానీ ఈ దేశంలో ఇంతకుముందు నేను ఫాలో అయ్యాను చిన్న పార్టీలు కావచ్చు లేకుంటే నేషనల్ పార్టీలు లేనటువంటి ఒక పార్టీలు కావచ్చు ఈ దేశంలో ఒకటై విడిపోయినాయి ఐకమత్యం లేక లీడర్షిప్ లో కాబట్టే ఈ దేశం ఇటువంటి యొక్క అనుభవం వద్దు అని చెప్పేసి బీజేపీ నమ్మి బీజేపీ సపోర్ట్ అదే అదే వచ్చింది బీజేపీ ఒక మంచి పార్టీ అదే ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా తయారు నంబర్ వన్ దేశం ఎక్కడైంది కానీ ఏం లేదండి ఏ రంగంలో చెప్పండి అదే కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ ఏమనుకుంటున్నారంటే ఇప్పటి వరకు జరిగిన 70 సంవత్సరాలలో ఎటు తిరిగి మనం జాతీయ పార్టీలం మనకు ఒక 150 సీట్లు వస్తాయి మిగతా ఈ కూటమో ఆ కూటమో చేసుకొని మనం వేల్దాం అనేటువంటి రోజులతో 70 సంవత్సరాలు మౌలికమైనటువంటి దేశ సమస్యలు పరిష్కారం చేయడంలో కాంగ్రెస్ బీజేపీ విఫలమైనవి అనేటువంటి విషయం అండర్స్టాండింగ్ అండి మా అండర్స్టాండింగ్ 100% మోడీగా ఇప్పుడు ఉన్నటువంటి 4 సంవత్సరాల ప్రభుత్వం విజయాలు సాధించిందంటే ఒక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం లేదండి మేము ఈ రోజు నిన్న బడ్జెట్ లో 12,000 కోట్లు రైతుల కొర పెడితే మీరు కనీసం 1,200 కోట్లు పెట్టారు రైతులు వెళ్తుంటే మీ శివసేననే వచ్చి హారతి పట్టింది దేశం రాజశాఖ ఏమంటుంది సార్ ఇవాళ అసలు దేశంలోని రాజశాఖ క్లారిటీ ఇవ్వండి కాంగ్రెస్ బీజేపీ వైఫల్యం కారణంగానే ఫెడరల్ ఫ్రంట్ అన్నారు కదా ఎక్కడ వైఫల్యం చెందిన ఎట్లా అది చెప్పిన తర్వాత ఇది ఒకసారి రైతుల సమస్య పరిష్కారం కొరకు దేశవ్యాప్తంగా మరి స్వామినాథన్ గారి రిపోర్ట్లో కనీస మద్దతు ధర కనీస పెట్టుబడికి రైతుకు సహాయం చేయడం పెద్ద పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్లకు వాళ్లకు విజయ మాల్యా లాంటి వాళ్లకు 1,000,000 రూపాయలు ఇచ్చిన వారికి మాఫీలు చేస్తున్నారు రైతుకు రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి రైతులు మరి దేశవ్యాప్తంగా కూడా నష్టపోయి ఆత్మహత్యలు జరుగుతున్నట్టు సంగతి మనం చూస్తున్నాం చిల్లర వ్యాపారస్తులు 2 కోట్ల మంది ఉన్నారు ఆ కుటుంబాలు లెక్క పెడితే 10-15 కోట్లు అవుతారు 100% ఎఫ్డిఐ వారికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది దానికి ఏం చెప్తారు 100% ఎఫ్డిఐ కాంగ్రెస్ పార్టీ కనీసం 70% ఇచ్చి 30% చూడాలి 30% ఏమున్నాయి కండిషన్ లోకల్ గా ఉన్నారు వీళ్ళు 100% ఎఫ్డిఐ ఇచ్చినారు స్వదేశీ అంటారు వీళ్ళు స్వదేశీ మొత్తం విదేశీ అట్లనే కాకుండా విదేశీ వస్తా ఉన్నాయి ఒక నిమిషం మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు నదీ జలాల పంపిణీ ఎందుకని 4 సంవత్సరాలు నదీ జలాల పంపిణీ మీరు చేయలేదు ఇప్పుడు ఏమంటారు గంగా కావేరీ లింక్ పెడతారట గంగా కావేరీ లింక్ మీద కీలకమైనటువంటి అభ్యంతరాలు దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నాయి అదొక ఇంపార్టెంట్ పాయింట్ నదీ జలాల విషయంలో మా వాటా మాకు ఇప్పుడే వచ్చింది వచ్చిన వాటాను తీసుకుపోయి మీరు వేరే రాష్ట్రాలకు ఇవ్వాలి అనేటువంటి విషయం అదొకటి ఇది ఉత్తరాది రాష్ట్రాల యొక్క పెత్తనానికి నిదర్శనంగా మారుతున్నటువంటి ఈ దేశం ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల గురించి రమేష్ గారు ఒక మాట చెప్పారు ఈ భారతదేశంలో హయ్యెస్ట్గా రైతుల ఆత్మహత్యలు ఎక్కడైనా జరిగినాయి అంటే ఈ 4 సంవత్సరాల తెలంగాణలోనే జరిగినాయి ఈ 4 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలోనే రైతుల ఆత్మహత్యలు ఆపలేనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దేశంలో ఫెడరల్ ఫ్రంట్ చేస్తాము అంటే ఎవరైనా నమ్ముతారా ఈరోజు యూపీఏలో సిపిఐ కానీ సిపిఎం కానీ శరద్ పవార్ కానీ లాలూ ప్రసాద్ కానీ ఎస్పీ కానీ బీఎస్పీ కానీ మహామహా ప్రాంతీయ పార్టీలు ఈడైతే చిన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ చాలా సీనియర్ ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్నాయి మీరు ఇక్కడ ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏమి చేయలేనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఫెడరల్కు నాయకత్వం వహిస్తామంటే
ప్రజలు నమ్మే పరిస్థితి లేరండి భారతదేశంలో. ఏదో చెప్పడానికి చాలా బాగుంటాయి, వినడానికి బాగుంటాయి, అసలు కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరుగుతుందో ఆలోచించమని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంప్లిమెంటేషన్ లేకుండా ఏదో మనం మాటలు చెప్పితే, టైం పాస్ చేసుకుంటే, 4 సంవత్సరాలు గడుపుకుంటే ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు అంటే అది తప్పండి. అది తెలంగాణ, అది కేవలం చెప్పుకోవడానికి తెలంగాణ మాత్రమే ఎక్కరొస్తుంది, కానీ ఈ దేశ ప్రజలకు ఫెడరల్ ఫ్రంట్ అనేది అది శుద్ధ తప్పు మాటలు. ఒకటే విషయం, వీరన్నారు 4 సంవత్సరాలలో మీరు రైతులకు ఏం చేశారండి? మీరు కాంగ్రెస్ పార్టీ కదండి, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు తెలంగాణను పాలించింది. రైతుల వ్యవసాయాన్ని సంక్షోభానికి నెట్టినటువంటి పార్టీయే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ. మరి ఇప్పుడు అందుకొరకే ప్రత్యేక రాష్ట్రం కూడా 4 సంవత్సరాలు 24 గంటలు కరెంట్ వచ్చినటువంటి పెట్టుబడికి ఇవ్వడం లేదు. విఫలమైనటువంటి పార్టీ వచ్చి మేమేదో చేస్తాం, అందుకొరకే ఏ ఎన్నికలు వచ్చినా కానీ ఓడిపోతున్నాడు మీరు, అట్లే ఓడిపోతారు. కాబట్టి ప్రజల యొక్క నాడి అందరు తెలిసే ఈ రాజకీయ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు నేల విడిచి సామ చేస్తాము. కారణం ఈ రాష్ట్రంలో కుటుంబ కలహాలే కావచ్చు, లేకుంటే వారసుడిని ఎంపిక చేసి ముఖ్యమంత్రిగా చేయించడం గురించి కావచ్చు, లేకుంటే వారి వారి మనుషుల్ని మళ్ళీ పొలిటికల్ గా చెప్తున్నాను, వ్యక్తిగతం కాదు. పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఏమన్నారు, నదీ జలాల విషయంలో అన్యాయం జరుగుతున్నది, దక్షిణాది రాష్ట్రాలను అసలు పట్టించుకోవడం లేదు, అందుకోసమనే ఫెడరల్, దాని పేరే ఫెడరల్ ఫ్రంట్ అని పెడుతున్నాము, ఇది రాష్ట్రాల పైన చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా కూడా అన్నారు. ఇప్పుడు ఎక్కడైనా కానీ మన ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కలిసి పరిపాలన చేయాలనే సిస్టమ్ ఉన్నది, రాజ్యాంగం చూపించింది. మన మా దిశాన్ని దిశ ఇస్తున్నది. ముఖ్యమంత్రులు మీటింగ్ జరుపుతూ ఉన్నాయి, నీతి ఆయోగ్ మీటింగ్ జరుపుతూ ఉంటాయి, పార్లమెంట్ వ్యవస్థ ఉన్నది, మంత్రులతో మాట్లాడతారు. మంత్రులు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పర్ క్యాపిటా రేషియో ప్రకారంగా నిధుల యొక్క డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్న విషయం మనకు తెలియదా అండి? పర్ క్యాపిటా దా అడిషనల్గా ఇంకా ఆ రాష్ట్రంలో అత్యవసరంగా ఉన్నటువంటి ఒక ఇష్యూలు ఏమైనా ఉంటే నీడ్ బేసిస్ మీద ఉంటే మాకు చెప్పండి, మేము అలొకేషన్ ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు. గ్రౌండింగ్ లేదు ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రానికి 90,000 ఇళ్ళు ఇవ్వాలగా 90,000 ఇళ్ళు వచ్చిన 6 నెలలకు ఇవ్వడం జరిగింది. అవి కట్టి మాకు మీ యొక్క సర్టిఫికేట్ ఇష్యూ కంప్లీషన్ సర్టిఫికేట్ మాకు ఇవ్వండి, దాని తర్వాత మళ్ళీ ఇస్తామని చెప్తే దానికి దిక్కు దివాన్ లేదు. ఈ యొక్క దేశవ్యాప్తంగా 270,000 రూపాయలు మేము డబ్బులు ఇస్తాం, మీరు కట్టుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చెప్తే ఈ రాష్ట్రంలో అమలు లేదు. 3 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తారండి. శ్రీనివాస్ గారు, ఎన్డీఏ యూపీఏ బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలుగా ఉన్న ప్రాంతీయ పార్టీల బలం లేకుండా ఈ ప్రభుత్వాలు నడపడం లేదు. ప్రాంతీయ పార్టీల సపోర్టు లేకుండా జాతీయ పార్టీలు బతుకుతలేవు. కాబట్టి నిజంగానే భావసారూప్యత ఉన్న వాళ్ళందరూ కలుపుకొని మేము ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్న వాళ్ళు అంటున్నారు. డెఫినెట్గా వాళ్ళ స్వేచ్ఛ ఉన్నది ప్రజాస్వామ్యంలో పార్టీ కానీ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండగా ప్రభుత్వాలు నడిపే పరిస్థితి లేనప్పుడు ఫెడరల్ ఫ్రంట్కు భావసారూప్యత ఉన్న వాళ్ళంతా ఒకటి కావడానికి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి? ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఎంత మేరకు అవకాశం ఉంది అనే విషయంపై మనం చర్చ చేస్తున్నాం. శ్రీనివాస్ గారు, ఎన్డీఏ యూపీఏ ఈ 2 పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీల బలంతోనే ప్రాంతీయ పార్టీల సపోర్టుతోనే ఎలక్షన్లకు పోయినాయి. అవి అంతకుముందు అయినా ఇప్పుడైనా సరే, అట్లాంటప్పుడు ఈ 3వ ఫ్రంట్కు ఫెడరల్ ఫ్రంట్కు అవకాశం ఎంత మేరకు ఉంది అనుకోవచ్చు, అసలు లేదని అంటారా? ఈ దేశ రాజకీయాల్లో ఇప్పటికే అవి 3 సార్లు విఫలమైనాయి. ఇవన్నీ కూడా నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ప్రయోగం, ఇవన్నీ కూడా విఫలమైనవి. కాబట్టి ఈ దేశానికి ఒక మంచి నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతం కలిగిన పార్టీ, మంచి పరిపాలన దక్షత ఉన్నట్టు నాయకత్వంలో ఉన్నట్టు పార్టీ ఈ దేశానికి అవసరమని భావించి ప్రజలు బీజేపీని అన్ని రాష్ట్రాలు గెలిపిస్తూ వస్తున్నది. ఈ తరుణంలో ఈ దేశం అన్ని రకాలుగా
సజావుగా పరిపాలన కొనసాగుతున్న తరుణంలో అన్ని రాష్ట్రాల్లో డెవలప్మెంట్ సిద్ధాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, జాతీయ పార్టీ మా పార్టీ ఉన్నా లేకున్నా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, మమతా బెనర్జీ అయినా, లేకుంటే అన్నాడీఎంకే అయినా, అటువంటి కశ్మీర్ అయినా కానీ అటువంటి రాష్ట్రాల్లో కూడాను నిధులు మరి ఇచ్చి ఆ డెవలప్మెంట్ కోసం సాకారం చేస్తున్న పార్టీగా ప్రభుత్వంగా పేరు కలిగింది. కానీ ఈ తరుణంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఒక 10 జిల్లాల ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు కేంద్ర సహకారం తీసుకుంటూనే మళ్ళీ నిన్నటికిన్న ఓవర్ నైట్ గా ఈ ప్రభుత్వం మంచి చేస్తారంటే ప్రజలు వారొక్కరు కాదు, నేను వీరి గురించి చెప్తున్నాను. ఒకసారి జాతీయ పార్టీలు పరిపాలించి కాబట్టి చులకన చేసేది మోదీ గారి మీద చులకన చేస్తూ మాట్లాడింది కేసీఆర్ గారా? మేమా మరి కేసీఆర్ గారు ఎంత అవమానకరంగా మాట్లాడినారు వారి తెలియదా? మొత్తం తెలియదా? మీరు అంటే అంటున్నారు ఈ దేశ రాజకీయాల్లో 10 జిల్లాల ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లో అదే వచ్చింది బీజేపీ. ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు, ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రాంతీయ పార్టీలకు మీరు చెప్పిన ఒక మంచి పని చెప్పినారు, ప్రాంతీయ జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలతో కలిసి మరి ముందుకు పోతున్నది అని చెప్పి చెప్పారు. డెఫినెట్గా మేము అదే మాట్లాడుతున్నాం. మేము చిన్న పార్టీ అయినా మా కడుపులో పెట్టుకొని ఎన్డీఏ రూపంలో అన్నిటినీ భారత్ మాతాకి జై అంటూ కాన్సెప్ట్ దేశంలో ఈ దేశ ప్రజలకు ఎవరు ఎన్ని చెప్పినా సరి అయినటువంటి సక్రమమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం నడిపింది అంటే కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఎన్ని చెప్పినా కేవలం అధికార దాహంతోనే మాట్లాడుతున్నారు. ఇది కేవలం రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ఫ్రంట్ ఇది. ఇది పేద ప్రజలకు, భారత ప్రజలకు, భారతదేశంలో ఉన్న ప్రజల బాగోగుల కోసం జరిగేటువంటి ఫ్రంట్ కాదు. ఇది కేవలం రాజకీయ ఫ్రంట్గానే ఈ దేశ ప్రజలు ఆలోచిస్తారు. ఈ రోజున్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో గతంలో 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో దేశ ప్రజలు అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, రేపు రాబోయే రోజుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ యూపీఏనే అధికారంలోకి వస్తుంది. కానీ ప్రాంతీయ పార్టీలు ఒక యూపీఏలో ఉండడానికి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీతో పోవడానికి అవకాశం ఉంది. వీళ్ళు ఎవరు కూడా ఈ భారతదేశాన్ని పరిపాలించేటువంటి సత్తా లేదు. కేవలం వాళ్ళ అధికారం నిలబెట్టుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవి. రమేష్ గారు, ప్రధానంగా నా ఉన్నటువంటి ఇద్దరు సహచరులు కూడా మా పార్టీలు తప్ప ఇంకో పార్టీలు రావు, వచ్చినా కానీ మేము అకామిడేట్ చేస్తాం, కానీ మేమే నాయకత్వం వహిస్తాము, మేము తప్ప ఇంకొవరు లేరు అంటున్నారు. ఒకక్కడనే మేము అడిగేది, మీరిద్దరు ఈ రెండు పార్టీలు కూడా 70 సంవత్సరాలలో మౌలికమైనటువంటి భారతదేశ ఆర్థిక సాంఘిక విధానాన్ని మార్చలేకపోయినరు అనేటువంటి మా అపారమైనటువంటి నమ్మకం. దేశ ప్రజల్లో కూడా ఒక గొప్ప మార్పు రావాలనేటువంటి ఉద్దేశంతో భావస్వరూపాల పార్టీలు అన్నీ కలిసి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, 100% ప్రాంతీయ పార్టీలు. వాళ్ళేదో 10 జిల్లాల ముఖ్యమంత్రి అంటే అది చాలా పొరపాటు విషయం. అట్లాంటి ముఖ్యమంత్రి చేయబట్టే మీకు ఎంతో సపోర్ట్ లభించింది గతంలో 2 సార్లు మానిటరేషన్ కానీ అక్కడ కానీ భంగపట్టం అట్లాంటి తప్పులు మళ్ళీ చేయము, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి భావస్వరూపాలు కలిగినటువంటి ఆర్థికంగా మరి సామాజికంగా రెండు పార్టీలు విఫలమైనటువంటి ప్రధానమైనటువంటి ఆకాంక్ష భారతదేశంలో ఉన్నది. ఈ రెండు పార్టీలు కూడా మేము తప్ప ఎవరు రారు, మేము భారతదేశం మొత్తంలో ఉన్నాం కదా అని అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీలు 42 సీట్లే పార్లమెంట్లో ఇవ్వాలి, 42 వాళ్ళకు ఉన్నాయి, పెద్ద గొప్ప పార్టీ ఏం కాదు, అది అది కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఇవ్వాలి. కాబట్టి రేపు ఇప్పుడు మమతా బెనర్జీ ఎంపీలు మా ఎంపీలు కలిస్తే వాళ్ళకంటే సగం కంటే ఎక్కువైతే అది ఎందుకంటే రాజకీయ ఫ్రంట్ రాజకీయ ఫ్రంట్ విషయం ఇప్పుడు మాట్లాడడం జరగడం లేదు. ప్రత్యామ్నాయమైనటువంటి ఫెడరల్ ఫ్రంట్, ప్రత్యామ్నాయ ఆర్థిక సాంఘిక విధానాలతో పాటు వచ్చేటువంటి ఫ్రంట్ తప్పకుండా ఈ భారతదేశంలో గొప్ప మరి భవిష్యత్తు ఉంటుందనేటువంటి
మరి గట్టి నమ్మకంతో వెళ్తున్నాము. ఆ దాన్ని మనం ముందు తప్పకుండా చూస్తాము. వీసా రాజకీయ పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే ఫెడరల్ ఫ్రంట్ అనేది ఈరోజు మమతా బెనర్జీ గారి దగ్గరికి మన ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. ముఖ్యమంత్రి గారిని ఈరోజు మనం అందరం కూడా ఒకటి ఈ దేశ ప్రజలే అడుగుతారు. ఈరోజు మమతా బెనర్జీ కూడా రేపు యూపీఏలో ఉండేటువంటి వ్యక్తి ఆమె. ఏ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి దగ్గర పోయినప్పుడు తప్పకుండా ఆహ్వానిస్తారు, మాట్లాడతారు, డిస్కషన్ చేస్తారు, ఏదైనా మాట్లాడతారు. కానీ ఆమె ఫెడరల్ ఫ్రంట్లో ఉంటుంది అనేటువంటి నమ్మకం ఈ దేశ ప్రజలకు కూడా లేదు. ఇది కేవలం డిస్కషన్ మాట్లాడుతున్నట్టు. భయం కాదు చెప్పేది. ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడైతే పోయినరో అంత మాత్రాన మమతా బెనర్జీ గారు కేసీఆర్ మీద ఉండేటువంటి నమ్మకం ఈ దేశ ప్రజలకు నాయకత్వం వహిస్తారనేది ఆమెకు కూడా తెలుసు. ఎవరు నాయకత్వం వహించరు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించగలుగుతుంది. దేశంలో ఉన్నటువంటి ఫెడరల్ ఫ్రంట్కు తీయడంలో ఒక ముందుగా ఇనిషియేటివ్ తీసుకున్నది మా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎవరు నాయకత్వం వహిస్తారు, ఆ ప్రోగ్రామ్ ఏమిటిది, అవన్నీ కూడా చెప్పినారు. చర్చలు పూర్తి బయటకు వచ్చిన తర్వాత ఇది సమిష్టి నాయకత్వంతో పోతానని చెప్పి చెప్పినారు. ఎంత తేడా చూడండి. ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీకి నాయకత్వం వహిస్తూ రాష్ట్ర నాయకులు ఉన్నట్టు వ్యక్తి ఏకాఏక బయటకు వస్తే అక్కడ ఉన్న సమస్యలు, అక్కడ ఉన్న పరిస్థితులు, మిగతా పాటు రంగారెడ్డి గారు చెప్తుండడం, మిగతా పాటలు అన్ని కూడా ఇమీడియట్ గా రావు. ఆ ఆనాడు దక్షిణాది రాష్ట్రాలకు అవమానం జరుగుతుంది కాబట్టి ఈ పెత్తనాలు పోవాలని ముందుకొచ్చింది ఎన్టీ రామారావు గారు ఫస్ట్. ఆ తర్వాత గౌరవ ప్రధానమంత్రి పివి నరసింహ గారు అక్కడ ప్రధానమంత్రి అయినరు. ఎట్లయినో మాకు తెలుసు, దాని యొక్క పర్యవసానం కూడా తెలుసు. ఈరోజు మళ్ళీ దక్షిణాది నుంచే ఒక అడుగు వేసి ఈ యొక్క పెత్తందారి విధానం ఏదైతే ఉన్నదో బీజేపీ కాంగ్రెస్కు మేము తప్ప ఎవరు లేము అనేటువంటిది దాన్ని బద్దలు కొట్టడానికి టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా రాష్ట్రంలో అది తప్పకుండా సఫలీకృతమై రాష్ట్రంలో అన్ని రంగాల్లో ప్రజలకు న్యాయం చేసి అభివృద్ధి చేసి ప్రూవ్ చేసుకుని ఒక సర్టిఫికేట్ ముందర పెడితే ప్రజలందరూ దేశ రాజకీయ అనేక ప్రామిసెస్ మేనిఫెస్టోలు ఇచ్చిన అన్ని కూడా ఫెయిల్ అయినాయి. ఎక్కడ ఫెయిల్ దానికి జవాబు లేదు. ఆల్టర్నేటివ్ గా మళ్ళీ అనేక రకాలుగా మీరు బూచి చూపించి ఓట్లు ఇచ్చినటువంటి మాటలు మేరకు హామీలు ఏం జరిగింది. పెత్తందారి రెండు పాటల పెత్తందారి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఫెడరల్ ఫ్రంట్ వస్తుంది. పెత్తందారి అనేటువంటి మాటకు అది వర్తించేది రమేష్ గారే చెప్పాలా, వాళ్ళ పార్టీకే వర్తిస్తుంది? ఇదంతా కూడా నిన్ననే జిహెచ్ఎంసీ గురించి మాట్లాడండి. లోకల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము కూడా మాట్లాడతలేము. అందుకే జిహెచ్ఎంసీలో మీరు అన్ని కార్పొరేటర్లు గెలిస్తే మరి నిన్న ఒక యూనియన్ ఎన్నికలు జరిగినా ఎందుకు గెలవాలా? ఇవన్నీ ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ అనేది కేసీఆర్ గారు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవడానికే ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి ఒక ఫ్రంట్ను తెర మీదకి తెచ్చినట్టుగానే మేము భావిస్తున్నాము. అందులో కేవలం పొలిటికల్ గేమ్ ప్లాన్ మైండ్ డైవర్ట్ చేయాలి, ప్రజల దృష్టిని చేంజ్ చేయాలి, డైవర్ట్ చేయాలి ఉద్దేశం తప్ప ఇంకేం లేదు. నాకు ఒకటి మాత్రం సంతృప్తిని ఇస్తుంది. ఏంటంటే ఫెడరల్ ఫ్రంట్ అనగానే ఈ రెండు పెద్ద పార్టీలు ఆల్రెడీ మాత్రం ప్రారంభమైంది. మాకేం ప్రారంభమైంది ఆల్రెడీ మా పార్టీ యొక్క అధికారం పోతే భయం మాత్రం ప్రారంభమైంది. 21 రాష్ట్రాలకుండా ఫెడరల్ ఫ్రంట్ మీద మీకు ఉన్నటువంటి మరి ఆ భయాన్ని ఒకటే నిరసన. మా రాజకీయాలకు ప్రత్యామ్నాయం వస్తుందనే వచ్చే ఎన్నికల్లో నేను ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయినా దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలే ఇది నేను చేయలేకపోయినా అని బూచి చూపించి
ఎన్నికలలో లబ్ధి పొందడానికి డబ్బులన్నీ కూడా ఆరు నెలల పాటు వాడుకొని పెట్టే లేరా మీరు. ఆరు నెలల దాకా పెన్షన్స్ వస్తలేవు. ఆర్టీఎఫ్ స్టూడెంట్స్ కి ఆర్టీఎఫ్ స్టూడెంట్స్ యొక్క ట్యూషన్ ఫీ ఇస్తలేరు. ఏడ దాటిపోయింది దేనికి ఇస్తున్నారు మీరు? భారతదేశం రమేష్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి ముగ్గురికి. భారత రాజకీయాలకు ఫ్రంట్లు కొత్త కాదు. 1977 తర్వాత రెండు మూడు ఫ్రంట్లు వచ్చినాయి, భారత రాజకీయాలను ప్రభావితం చేసినాయి. ఆ రోజు రాజకీయ పరిస్థితుల కారణంగా అవి సాధ్యమైనవి, అవి కొన్ని నిలబడినాయి, కొన్ని పోయినాయి. ఆ తర్వాత ఎన్డీఏ యూపీఏ రూపంలో ఇవాళ జాతీయ పార్టీలే వాటిని నడుపుతున్న పొలిటికల్ సినారియో దేశంలో ఉంది. ఫెడరల్ ఫ్రంట్ నిజంగానే వస్తుందా, ఆ రాజకీయ వాతావరణం ఉందనేది అది టైం డిసైడ్ చేస్తుంది. అంతదాకా చూద్దాం. థ్యాంక్ యూ.